Please subscribe to Telugu Stop. Please subscribe to Telugu Stop channel. Please subscribe to Telugu Stop. Subscribe to Telugu Stop channel. Please subscribe Telugu Stop channel. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 20 సంవత్సరాల కిందట బ్యాంబూ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ బ్యాంబూ ప్లాంటేషను ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఒక ఫోర్ ఇయర్స్కి ఒకసారి కట్ చేస్తూ ఉండాలి. కట్ చేస్తూనే ఇలా ఎల్లడిగుండి మంచిగా వర్కింగ్ ఈజీగా ఉంటుంది. ఇక్కడ బ్యాంబూ అంటే ప్లాంటేషన్ చేసిన తర్వాత అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి కట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని మాత్రము న్యాచురల్గా అందరికి చూడడానికి ఇక్కడ ఈకో పార్క్ కనుక అందరికీ విజిటర్స్కు ఒక నాలెడ్జ్ రావడానికి అని పెట్టడం జరిగింది. ఇది తర్వాత ఇక్కడనే మన డిఎఫ్ఓ గారు గంగారెడ్డి గారు అని ఉన్నాడు. వారు ఇక్కడ ఒక బ్యాంబూతో కాటేజ్ కట్టమని మాకు చెప్పడం జరిగింది. బ్యాంబూతో కాటేజ్ కట్టడానికి ఇల్లు కట్టడానికి ఒక ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది. మేము మహబూబ్నగర్ ప్రాపర్లో ఒక 20 మందికి 2013లో ట్రైనింగ్ ఇప్పించాము. బెంగళూరులో ఇప్రిటీ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, వాళ్ళు రీసెర్చ్ ఇన్స్టిట్యూటు, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. బ్యాంబూతో టెక్నికల్గా రీఎన్ఫోర్స్మెంటు తర్వాత స్ట్రక్చరు ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనే టెక్నిక్ మా వాళ్ళకు నేర్పించడం జరిగింది. వాళ్ళను ఉపయోగించుకొని ఇంతవరకే కొన్ని ఇండ్లు కట్టడం జరిగింది. ఈరోజు కూడా ఇప్పుడు కూడా ఒక 2 మంత్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాము. ఇక్కడ ఒక కాటేజ్ కడుతున్నాము. ఆ కాటేజ్ 18 ఫీట్ విడ్త్, 20 ఫీట్ లెంత్, ఆ విధంగా 18x20 సైజుది అంటే 360 స్క్వేర్ ఫీట్ అవుతుంది. అది ప్లాన్ చేశాము. ఆ ప్లాన్ ప్రకారంగా ఇప్పుడు కడుతున్నాము. అందులో ఒక బెడ్రూమ్ వస్తుంది, అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది, ఒక హాల్ వస్తుంది, 2 డోర్స్ వస్తాయి, 4 కిటికీలు వస్తున్నాయి. ఈ విధంగా 10 ఫీట్ల ఎత్తు అంటే వాల్ ఎత్తే 10 ఫీట్లు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ స్లోప్ వస్తుంది, అది మనం అక్కడికి పోయిన తర్వాత చూద్దాము. ఇక్కడ బ్యాంబూలో ఒక 1300 రకాలు ఉన్నాయి. ఆ 1300 రకాలలో నార్త్ ఈస్ట్లో వచ్చేవి ఒక రకము, ఇక్కడ డ్రై డిస్ట్రిడ్యూస్ ఏరియా అంటారు దీన్ని. ఆ డ్రై డిస్ట్రిడ్యూస్ ఏరియాలో వచ్చేవి కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ మన తెలంగాణలో వచ్చేవి మాత్రము డెండ్రోకల్మస్ స్ట్రిక్టస్ అని, బ్యాంబూసా బ్యాంబూస్ అని, బ్యాంబూసా టుల్లా అని, బ్యాంబూసా డెండ్రోకల్మస్ అని, తర్వాత మన డెండ్రోకల్మస్ టాక్సియై అని, ఇట్లాగా హెమిల్టన్ అని ఉన్నాయి. అవి ఒక 8 స్పీసీస్ ఉన్నాయి. 8 స్పీసీస్ మాత్రమే వస్తాయి ఇక్కడ, ఎందుకంటే డ్రై ఏరియా కనుక రెయిన్ఫాల్ తక్కువ ఉంది కనుక. ఇక్కడ రెయిన్ఫాల్ 500 mm టు 700 mm ఉంది, అంతకంటే ఎక్కువ రావు. ఇంకా తగ్గుతుంది కానీ ఎక్కడ ఎక్కువ రాదు. తర్వాత రెయిన్ సీజన్ కూడా తక్కువ, రెయినీ సీజన్ కూడా చాలా తక్కువ డేస్లోనే అది ఎండ్ అయిపోతుంది, ఎక్కువ కాలం ఉండదు. అదే నార్త్ ఈస్ట్లో కానీ ఆంధ్ర సైడు మన విజయనగరం కానీ విశాఖపట్నం కానీ అయితే అక్కడ 2000 mm ఉంటుంది. వాటర్ రెయిన్ఫాల్ ఏమో కనీసము 5 మంత్స్ కంటిన్యూగా ఉంటుంది అన్నమాట. నార్త్ ఈస్ట్ మాన్సూన్ అక్కడ వస్తుంది కనుక వాళ్లకు బాగా బ్యాంబూ బాగా పెరుగుతుంది. మనకు విశాఖపట్నంలో కానీ విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ బ్యాంబూ బాగుంది. అలాగే త్రిపురలో అయితే ఎక్కడ చూసినా బ్యాంబే ఉంటుంది. తర్వాత అక్కడ అస్సాంలో ఉంది. ఇక్కడ డ్రై డిస్ట్రిబ్యూటర్స్ కనుక ఎక్కువ పంట రావడం లేదు. రోజు రోజుకు డిగ్రేడ్ అవుతుంది కనుక ఈ సీడ్ పడ్డా ఆ సీడ్ మళ్ళీ మొలవడం లేదు కనుక ఇక్కడ బ్యాంబు కరువు అయిపోయింది. మేము గవర్నమెంట్ను అడుగుతున్నది ఏంటంటే బ్యాంబూ ప్లాంటేషన్స్ ఎక్కువ చేయండి. హరితహారం అనే ప్రాజెక్టు ఆల్రెడీ వీళ్ళు తీసుకున్నారు. ప్రతి సంవత్సరము కోట్ల ప్లాంటేషన్ చేస్తున్నారు. అందులో ఈ కానుగా అవి ఇవి అన్నీ అంటే మనకు ఉపయోగం లేనివన్నీ పెడుతున్నారు. ఉపయోగం వచ్చే బ్యాంబూను పెడితే ఇది అందరికీ ప్రతి లైఫ్లో ఇది ఉపయోగపడుతుంది. ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఇది పనికి వస్తుంది. ఇది మెడిసిన్గా ఉపయోగపడుతుంది, గృహోపకరణ వస్తువులుగా ఉపయోగపడుతుంది,
కన్స్ట్రక్షన్స్కు ఉపయోగపడుతుంది, ఫర్నిచర్కు ఉపయోగపడుతుంది, మందులుగా తయారు చేసుకోవచ్చు. ఇన్ని ఉపయోగాలు ఉన్న దీన్ని మాత్రం నెగ్లెక్ట్ చేస్తుంది మన గవర్నమెంటు. మేము ఎంటబడుతున్నాం కానీ అది కావడం లేదు, ఫుల్ఫిల్ కావడం లేదు. ఇది ఎక్కువగా ఈ రైతులను ఎంకరేజ్ చేసి రైతులతో పెట్టిస్తే ఒక ఎకరాకు కనీసం 40 టన్నుల బ్యాంబూ వస్తుంది. ఒక ఎకరాలో 40 టన్నుల బ్యాంబూ అంటే ఒక్కొక్క టన్నుకు ఇప్పుడు 3,000 రూపాయల నుంచి 4,000 వరకు టన్నుకు రేటు ఉంది. ఒకవేళ 3,000 అనుకుంటే 40 టన్నులకు 3,000 అంటే 1,20,000 రూపాయలు సంవత్సరానికి వస్తుంది. 4 ఏళ్ళ తర్వాత బ్యాంబూను కట్ చేస్తే ఎవ్రీ ఇయరు మనం కట్ చేస్తూనే పోవచ్చు అన్నమాట. ఆ విధంగా రైతుకు మంచి లాభం ఉంటుంది. ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇవి విస్మరించి ఈజీగా పెరిగేవి, ఈజీగా మెయింటైన్ చేయగలిగేవి చెట్లు మాత్రమే పెడుతున్నారు. ఇప్పటికైనా నేను గవర్నమెంట్ను, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బ్యాంబూను ఎక్కువగా పెట్టేయాలి. బ్యాంబూ ప్రతిరోజుకు 30 సెంటీమీటర్ల నుంచి 40-45 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. 1 ఫీట్ నుంచి 1.5 ఫీట్ వరకు పెరుగుతుంది ప్రతిరోజు. ఈ విధంగా పెరిగే చెట్టు ఎక్కడ లేదు, ఏ చెట్టు లేదు, బ్యాంబూ మాత్రమే ఉంది. అందుకని దీన్ని ఎంకరేజ్ చేసి దీనివలన వచ్చే ఉపయోగాలను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్లుగా చేయాలని నేను కోరుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.